ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఒక్కసారి దేవుని వాక్యముతో మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి అనుగ్రహాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను దేవుని వాక్యంలో రాయబడిన ఒక మాటని మీతో పంచుకోవాలని నేను తలస్తూ ఉన్నాను మార్కుస్సు వార్తలో దేవుని యొక్క భక్తుడు మార్కు వ్రాసిన ఈ మాటలు నేను చదువుతున్నప్పుడు నా యొక్క జీవితంలో కలిగిన ఒక గొప్ప మార్పుని మీతో చెప్పాలని తలుస్తున్నారు పదహారవ అధ్యాయము పదిహేను వచనంలో యేసు ప్రభారు చెప్పిన ఈ మాటలు అతను రాసు వంటినాడు యేసు యేసుప్రభారు పరిలోకానికి ఆరోహణమై అయిపోతూ ఉన్నప్పుడు జరిగిన సంగతులు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని యేసు ప్రభారు ఖచ్చితంగా ఆజ్ఞాపించారు ఇది ఒక ఆజ్ఞ అని మనం తెలుసుకోవాలి మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని యేసు ప్రభారు చెప్పిన మాటలు నన్ను పట్టుకున్నాయి కాబట్టి టి మేము మా యొక్క సంఘముల వారు లేక చర్చల వారు ఆ ప్రతి సోమవారాన్ని ఆ బయటికి వాళ్ళ వార్త ప్రకటించే విధంగా మేము ఏర్పాటు చేసుకున్నాము మాతో పాటు ఇంతకుముందు అబ్రహాం గారిని ఉండేవారు మా నాన్నగారు కూడా ఇజ్రాయెల్ మాస్టర్ గారు ఈ యొక్క కార్యక్రమం వాళ్ళం ప్రతి ఆదివారము అయిపోయిన తర్వాత సోమవారాన్ని దేవుని కోసం కేటాయిస్తూ ఉండేవాళ్ళం కాబట్టి ఒక రోజున జరిగిన సంగతి మీతో చెప్పాలని నేను తలుస్తున్నాను మన దేవుడైన యేసుప్రవారు ఎంత శక్తిమంతుడో మీతో చెప్పాలని తలుస్తున్నాను ఈ విధంగా మేము శువార్థ ప్రకటించడానికి రీసెంట్గా ఒక ఊరు వెళ్ళాము కాకినాడ దగ్గరలో ఉన్న ఒక గ్రామానికి మేము వెళ్ళి శువార్థ ప్రకటిస్తూ ఉన్నాము అక్కడ జరిగిన ఒక ఆ సంఘటన మీతో చెప్పాలని తలుస్తున్నాను మాతో పాటు కొన్ని బైబుల్ తీసుకువెళ్ళాము కొత్తి మంది కదా గిడియన్స్ బైబులు తీసుకువెళ్ళాము అదే సమయంలో మాతో పాటు కొన్ని కరపత్రాలు కూడా తీసుకువెళ్ళాము మెగాఫోన్ తీసుకుని వెళ్ళాము మేము శువాత ప్రకటించాలని వీధి వీధులు తిరుగుతూ ఉన్నాము స్వాత ప్రకటిస్తున్నాము ఆ సమయంలో మాతో పాటు వచ్చిన ఒక సహోదరుడు ఆంధ్రయ రామన్నపాలెం కాకినాడ దగ్గరలో ఉన్న అనే గ్రామానికి చెందినవాడు అతను ఒకనొక దినములో వచ్చి తాగుబోతుకుని ఉండేవాడు కళ్ళుకు బానేసి అయిపోయినవాడు అనేకమైన చిడ అలవాట్లకు బానేసే అతను యేసుప్రభాని గురించి తెలుసుకున్నాడు పట్టుకున్నాడు యేసుప్రభా దేవుడు తన జీవితంలో గొప్ప అద్భుత కార్యం చేశాడు అతను మైక్ పట్టుకుని దేవుని యొక్క శుభార్థ ప్రకటిస్తాడు మేము ఒక చోట ప్రకటిస్తున్నాము అతను మైక్లో వేరే చోట శుభార్థ ప్రకటిస్తాం అంటున్నాడు యేసుప్రభ శక్తిమంతులు ఆయన జీవగల దేవుడు గొప్ప దేవుడు యేసుప్రభారు ఆయన సర్వసృష్టికి స్వాత ప్రకటించమన్నాడు కాబట్టి మేము ప్రకటిస్తూ ఉన్నాము అని చెబుతూ అనేక అద్భుత కార్యాలు యేసు చేస్తారు నా జీవితాన్ని మార్చిన దేవుడు మీ జీవితాన్ని మార్చగల శక్తిమంతుడు సర్వసృష్టికర్త అని అనేక విషయాలు తను మాట్లాడుతున్నప్పుడు ఒక ఒక వీధికి వెళ్తున్నాడు చెప్తున్నాడు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కొంతమంది విచ్చున్నారు తన దగ్గరున్న బైబిల్ గ్రంథాలు తీసుకుంటున్నారు అయితే ఒక వీధిలోకి వెళ్ళేటప్పటికీ కొంతమంది కుర్రవాళ్ళు అక్కడ గుమ్ముగూడి యసుప్రభ శక్తిమంతుడు అంటున్నాడు ఆయన సర్వాధికారి అంటున్నాడు అస్సలు ఈ యేసుప్రభ ఎంత శక్తిమంతుడు అడుగుదామురా అని వారందరూ ఈ యొక్క ఆంధ్రయన అబ్బాయి దగ్గరికి వచ్చి మాట్లాడడం ప్రారంభించారు మీ దేవుడు ఎంత శక్తిమంతుడు చెప్పు అన్నారు ఈయన క్యాషువల్గా చెప్తున్నాడు మా దేవుడు యేసు ప్రభావ్ చాలా శక్తివంతుడు అండి ఈ ఆకాశాన్ని భూమిని సమస్యను సృష్టించాడు అని ఈ విషయాలు చాలా మటుకు చెబుతున్న సమయంలో వాళ్ళు ఒకరు అన్నాడు అసలు విన్ని ఆ కర్ర తీసుకుని కొటితే అసలు యేసు ప్రభు వారు వచ్చి రక్షిస్తాడా లేక యేసు ప్రభు వారు ఇతన్ని రక్షించేంత శక్తి యేసార్కు ఉందా అని అంటూ మరి ఈయన కొట్టుండ్రా అని అంటున్నాడు ఒకరు వాడు వరి కర్ర రా అన్నాడు ఇంకొకడు ఇలాగ మా వీధిలోకి ఎందుకు వచ్చేవరాని ఇంకొకటి అంటున్నాడు ఇలాగ చాలా అలా మాట్లాడుతున్నారు అంటున్న సమయంలో ఇతన్ని ఒక అతను వచ్చాడు మీ దేవుడు అంత శక్తి మొదలు చెప్పు సుప్రవారు ఎంతమంది ఎంతో శక్తివంతుడు నిన్ను కొడతాను ఈరోజు ఇప్పుడు కొడతాను కొడితే నీ దేవుడి రక్షించగలనా అని మాట్లాడుతున్నప్పుడు అవును నా దేవుడు చాలా శక్తివంతుడు అన్నాడు అయితే చెప్పి ఎంత శక్తివంతుడు అంటే అప్పుడు చెప్పాడు నా దేవుడు ఎంత శక్తివంతుడు అంటే సర్వసృష్టిని సృజించిన దేవుడు అది ఒక పక్కన పెట్టినట్లయితే ఈయన యొక్క శక్తిని మరొక శక్తిని మీతో చెప్పబోతున్నాను వినండి అని చెప్తూ అన్నాడు ఆ నీవు కానీ ఆయన దూషించినట్లయినా లేదా ఆయన్ని ఆయన నా మన ప్రాక్టీస్ని నన్ను కను దూషించినట్లయితే లేక నన్ను కుట్టినట్లయితే కూడా నా దేవుడు ఎంత శక్తి గలవాడు అంటే నీకు తిరిగి శిక్షను విధించే దేవుడు కాదు నిన్ను క్షమించే శక్తి గల దేవుడు ఏ సుప్రభారు అర్థమవుతుంది అనుకుంటున్నాను నా దేవుడు ఎంత అంటే నిన్ను క్షమించే అంత శక్తిగల దేవుడు ఏ ఈ లోకములు ఎవరు కూడా అట్లాగా క్షమించేవాడు లేరు కొడితేడి కొడితే కొడతారు తిరితే తిడతారు లేక పోలీస్ స్టేషన్ తీసుకువెళ్తారు చాలా 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 పనులు చేస్తుంటారు ఈ లోకస్లో అయితే యేసుప్రభు అయితే ఆ పని చేయడు అని చెప్పాడు ఆయన ఎంత శక్తిమంతుడు అంటే నిన్ను క్షమించగల శక్తిమంతుడు మరలా నిన్ను ఆయన బిడ్డగా స్వీకరించగల శక్తిగల దేవుడు యేసు ప్రభారు అంత మట్టుకే కాదు ఆ యొక్క ఏసు ప్రభువు క్షమించే శక్తిమంతుడని అని చెప్తున్నా నాకు కూడా నిన్ను క్షమించే శక్తి కూడా నాకు ఇచ్చాడు ఈరోజు నువ్వు మీద కొట్టొచ్చు కర్రతో కొట్టవచ్చు నన్ను ఏమి చేసినప్పటికీ నేను మట్టుకు నీ మీద కోపపడను నిన్ను క్షమించగలిగే శక్తి కూడా ఆ యేసు ప్రభావం నాకు ఇచ్చారో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నా యొక్క దేవుని యొక్క శక్తి ఎంతంటే నిన్ను క్షమించే శక్తి నాకు ఇచ్చాడు కాబట్టి యేసుప్రభు ఎంతో శక్తివంతుడు అని చెప్పాడు నిజమే ఈరోజు మనం యేసుప్రభు గురించి చెప్తున్నాము లేక యేసుప్రభు యొక్క మాట అనేకమంది చెప్తున్నాము అయితే వారు ఆ మాటలు వింటలేదు నీ యొక్క ప్రవర్తన చూస్తారు దేవర్ సి యువర్ క్యారెక్టర్ హౌ యు ఆర్ బిహేవింగ్ విత్ అదర్స్ ఇతరులతో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో చూస్తున్నాడు అందుకే రోమిల్ రాసిన పత్రిక రాయబడ్డ రెండవ అధ్యాయంలో నిన్ను బట్టే కదా దేవున్నాము అవమానపరచబడుతుంది అని ఆ పౌలు భక్తుడు అంటున్నాడు నిజమే మనలు పెట్టేదేమైనాకన్నా మనము అవమానపరచబడుతుంది చేతనంటే బైబిల్లో రాయబడిన ఈ యొక్క మాటలు మనమే ఆచరించలేకపోతున్నాము ఈ యేసు యేసారు క్షమించే దేవుడు అంటున్నాము ఆయన కుడి చెప్పి మీద కుడితే అని చెప్పి ఏమని చెబుతున్నాడు వారు ఆ చెప్పు చెబుతున్న మాటలు ఒక క్రైస్తవుడిగా నువ్వు అవలంబిస్తున్నావా ఆర్ యూ డూయింగ్ నువ్వు ఆ ప్రకారం నడుస్తూ నడుస్తూ ఉన్నావా కాబట్టి మనం ఎన్నో బోధలు చేయొచ్చు ఎన్నో మాటలు చెప్పచ్చు లేక బైబిల్లో ఉన్న ప్రవచనాలు చాలా 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 చెప్పవచ్చు కానీ ప్రజలు చూసేది నీ యొక్క క్రియలు వారు చూస్తారు ఒక ఆ విధంగా అన్నాడు బైబిల్ తీసుకుంటూ అన్నాడు ఈ బైబిల్లో ఉన్న మాటల ప్రకారం నడుచుకుంటూ సాధ్యమా అని అడిగాడు సాధ్యమే అని అడిగాము సాధ్యమే అన్నాము ఎందుకు సాధ్యము కాదు అని నేను చెప్తానంటే ఒకరోజు జరిగిన సంఘటన మీద చెప్పబోతున్నాను అని చెప్తూ ఆ కుర్రవాడు అన్నాడు నేను కాలేజీలో చదువుకునేటప్పుడు జరిగిన సంఘటన చెప్తానండి ఒకరోజు నాకు బైబిల్ ఒక టీచర్ గారు ఇచ్చారు ఆ బైబిల్ చదువుతున్నాను అందులో ఒక మాట రాయబడ్డది నేను వాళ్ళని నీ పురుగు మన ప్రేమించుకుని కుడి చెప్ప మీద కొడితే ఎడ చిన్నే ఉంది నిజమే అవును చాలా ఎంత అద్భుతమైన మాటలు ఏసు ప్రభు చెప్పారని నేను స్కూల్కి కాలేజీకి వెళ్ళి నాతో పాటు నా కుర్రువాణి కుడి చెప్ప మీద కొట్టాను వెంటనే రెండు చెంపల మీద వాదించేస్తాను నన్ను అతడు క్రైస్తవుడు అప్పుడు అడిగాను నేను ఇదిగో బైబిల్లో గ్రంథంలో రాయమన్న మాటలు నువ్వు క్రైస్తువుడే కదా నువ్వు అవలంబించలేకపోతున్నావు ఎందుచేతనంటే ఈ బైబిల్లో ఉన్న మాటలు చాలా కష్టము నువ్వే క్రైస్తవుడిగా నువ్వే అవలంబించలేకపోతే నేను ఎలా అవలంబించగలను నేను ఎలాగ దీన్ని ఫాలో అవ్వగలను అని ఈ బైబిల్ మీ దగ్గర ఉంచుకోండి నాకు అవసరం లేదు అన్నాడు నిజమే మరి యేసపురవారు శక్తిమంతుడు అంటే మన క్రియల్లో చూపించాలి ఈ యొక్క బిడ్డ అన్నాడు ఆంధ్ర అన్నాడు నా దేవుడు ఎంత శక్తివంతుడు అంటే నిన్ను క్షమించగలిగే శక్తి మంతుడు ఏసుప్రభార్ అదే సమయంలో నాకు కూడా అటువంటి శక్తినిచ్చాడు కాబట్టి యేసు ప్రభార్ ఎంత శక్తివంతుడైన యేసుప్రభార్ మనము కలిగి ఉన్నాము ఆ యేసు ప్రభు కలిగిన ఆ గుణ లక్షణాలు కూడా మనము కలిగి ఉన్నట్లయితే ఒక యేసు ప్రభునే మనం ఈ లోకానికి చూపించినట్లయితే అనేకమంది ప్రభులనికి వస్తారు కాబట్టి నువ్వు చూపించగలవలాగా ఈ యేసు ప్రభు లక్షణాలని లేక గ్రంథంలో ఉన్న మాటలు నువ్వు అవలంబించి ఆ ప్రకారం నడుచుకున్నట్లయితే ఏ అనేక మంది ప్రభు దగ్గరికి వస్తారు నీ ద్వారా అనేక మంది ప్రభు దగ్గర రాగలరు కాబట్టి ఈ మాటలు విన్న నువ్వు కూడా ఏ నాకు కూడా అటువంటి శక్తిని అనుగ్రహించే ప్రభా నేను ఇతరులని క్షమించే శక్తిని నాకు ఇచ్చేయండి ప్రభా ఆయనను అడిగినట్లయితే ఆయన తప్పనిసరిగా ఇచ్చే దేవుడు అలా చేసినట్లయితే ఆ పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాము కాబట్టి ఈ మాటలు విన్న నువ్వు కూడా యేసుకు కలిగిన ఏ గొప్ప శక్తి నువ్వు కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఏ కొద్ది మాటలు దేవుడు దేవించి అసలుంచిగాక మీకు వచ్చిన ప్రార్థన చేస్తాను ప్రభా నాలుగు మాటలు విన్నబిడ్డ ఉదయించండి ఆశీర్వదించండి ఏసులు ఉన్న శక్తిని ఆ శక్తిని మాకు అనుగ్రహించావు అది ఇతరులకు కనిపెరిచేటట్లు చేయండి నువ్వెంత శక్తిమంతుడు అంటే నిన్ను కుడిచ మీద కొట్టే వారిని లేక నిన్ను బల్లి ముందు పొడిచిన వారిని నిన్ను సిలుగు వేసి వారిని క్షమించావు అలాగ మేము కూడా క్షమించగలటకు సహాయం చేయండి ఏసునాములు అడుగుతున్నాము తండ్రి ఆమెను